ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము యహోవ కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడే కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గురిన వారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును సజీవుల దేశ్యమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అని ప్రియులారా ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుడి ఎహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చెయ్యి నన్ను రక్షించును యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని సహోదరి సహోదరులారా యహోవ తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని వ్రాయబడి ఉంది పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వడలిన చేతులను సడలిన మోఖాలను బలపరుచుడి మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవర వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని సహోదరి సహోదరులారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థితులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కనుక నీకు స్తోత్రములు మేము నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ నామానికి మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్